వెతిక మీద ఉన్న పెద్దలకి మూవీ క్యాస్టన్ క్రూ అండ్ మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన దర్శి గారు ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ ఐ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ బాండ్ విత్ దర్శి బికాజ్ యు నో హౌ మచ్ ఐ స్ట్రగుల్ టు మేక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు ఏళ్ళు పట్టింది ప్రతిసారి సినిమా స్టార్ట్ అయిపోతుంది అని ఆగిపోవడం సినిమా స్టార్ట్ అయిపోతుంది అయిపోవడం ఫైనల్గా యు రిమెంబర్ మనం ఫస్ట్ షాట్ ఏం పెట్టామన్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది యాజ్ అ డిరెక్టర్ సో నా ఫస్ట్ షాట్ నేను దర్శి మీద పెట్టాను నాకు సినిమా కెరియర్లో సో ఐ స్టిల్ రిమెంబర్ దాట్ అండ్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాని గారు సజెస్ట్ చేసినప్పుడు ఐ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ బెటర్ దాన్ హిమ్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్ ప్రాబ్లీ ఐ కెన్ సే దర్శి ఈజ్ మై ఫస్ట్ హీరో సో ఆ రోజు నుంచి ఈరోజు అండ్ ఇట్స్ అ ఫుల్ సర్కిల్ మళ్ళీ దర్శి గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా రావడం అండ్ డెఫినెట్గా నిరంజన్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ పర్సన్ సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ చైతన్య గారు ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హెమ్ ఫర్ సపోర్టింగ్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్ సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో లాస్ట్లో ఇంక రిలీజ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఐ గోట్ టు నో దట్ ఐ దిర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్ అప్పటికి ఇంకా టైటిల్ పెట్టలేదు దర్శిత్ ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడు ఐ ఆస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఎంత హడావుడు ఉంది కదండి ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారా అంటే కనుక మీ ద ఫిల్మ్ ఇస్ ద స్టోరీ ఈస్ సో గుడ్ ఐ కుడెంట్ సే నో ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ హనుమాన్ టు రిలీజ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఐమ్ షోర్ దట్ అశ్విన్ రామ్ ఐ హెట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ బ్యాక్ హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా అంటే ఈ సినిమా కాదు సెపరేట్గా వీ మెట్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్ బట్ ఐ ఫౌండ్ హిమ్ వెరీ ప్యాషనేట్ అండ్ వీ వపోజ్ టు వర్క్ టుగెదర్ బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ ఇమ్ వెరీ వెరీ బెస్ట్ అలక్ హిజ్ ఎనర్జీ యావ్ సీన్ హిస్ ప్రీవియస్ వర్క్ తన బయట కానీ తన సినిమా కూడా చాలా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉంటుంది సో అలాంటి ఫిల్మ్లో నభా లాంటి ఒక ఎనర్జిటిక్ యాక్ట్ ఉండడం ఐ ఐఎమ్ ష్యుర్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఐ ఎమ్ గ్లాడ్ దట్ యూ బౌన్స్డ్ బ్యాక్ అండ్ యు ఆర్ డూయింగ్ దిస్ అండ్ ఐ రీ రియలీ విష్ యూ గుడ్ లక్

సో అంత ఇష్టం నాకు వివేక్ మ్యూజిక్ అన్న తన వోకల్స్ అన్నా సరే ఆల్ ది బెస్ట్ వివేక్ అండ్ ఐ వాంట్ విష్ ద డిఓపి విష్ణు ఐ థింక్ వీ వర్క్ టుగెదర్ ఫర్ కల్కి థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ నైన్స్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్ అండ్ ఐఎమ్ సియింగ్ ఆల్ యూర్ వర్క్ గ్లాడ్ టు సి యూ గ్రోయింగ్ అండ్ సీతారాం గారు నేను డైరెక్టర్ ఆఫ్ ముందు నుంచి తెలుసు కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ టు యూ అండ్ ఎవ్రీవన్ అదర్ కాస్ట్ అండ్ క్రూ యాక్చువల్లీ మనందరం కూడా చాలా కలిసి వర్క్ చేశాము మేము ఫస్ట్ యాడ్స్ చేసేటప్పుడు మేద్దరం కలిసి వర్క్ చేసాము తర్వాత ఆయన ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు సో కంగ్రాచులేషన్స్ సార్ అండ్ గుడ్ లక్ టు యూ నైస్ టు సి యూ మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రీవియస్ నేషనల్ అవార్డ్ అండ్ హోపింగ్ విల్ విన్ వన్ మోర్ విత్ దిస్ అండ్ యా కంగ్రాట్స్ హర్ష ఓం బెం బుష్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇంద్రగంటి గారు ఆయన దగ్గర ఎస్టర్న్ జాయిన్ అవ్వడం చాలా ట్రై చేశాను నేను నన్ను తీసుకోలేదు ఆయన బట్ యా కంగ్రాచులేషన్స్ సార్ అండ్ లుకింగ్ ఫర్వర్డ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ అండ్ ఎవ్రీ వన్ గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్ అండ్ హనుమాన్ అలాగైతే పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అలాగే పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ నిరంజన్ గారికి లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ పేరు అండ్ దానికన్నా లాడ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ మనీ రావాలి సో దట్ వీ కెన్ మేక్ మోర్ ఫిల్మ్స్ అండ్ వన్ మోర్ థింగ్ హనుమాన్ టైంలో నన్ను అందరూ అడిగేవారు అనమాట సో ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ దట్ అరే సూపర్ ప్రొడ్యూసర్ అసలు ఇంకా చాలా కంఫర్టబుల్గా దే విల్ సపోర్ట్ యువర్ విజన్ అని చెప్పి సో నేను ఎంతమందికి ఆయన నెంబర్ ఇచ్చానంటే కథలు చెప్పడానికి ఆయన ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది సో ఎవరి దగ్గరైనా మంచి కథ ఉంది డెఫినెట్గా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ కావాలి అని అనుకుంటే కనుక నిరంజన్ గారికి కొత్త నెంబర్ పట్టుకోండి అండ్ ఆయనకి రీచ్ అవ్వండి అండ్ ఐమ్ ష్యూర్ దట్ యు నో హీ విల్ మేక్ లాడ్ ఆఫ్ వీ విల్ మేక్ లాడ్ ఆఫ్ గుడ్ సినిమా టుగెదర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యా సో హీ విల్ ఆల్సో కంటిన్యూ మేకింగ్ లాడ్ ఆఫ్ అదర్ డిరెక్టర్స్ అండ్ యూ నో ఎకరేజ్ లోడ్ ఆఫ్ టాలెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ అన్ని కూడా చాలా చెప్పుకునే సందర్భాలు ఇంకా ఉన్నాయి సినిమా గురించి ఈ సినిమా మేము ఎందుకు చేసాము ఈ సినిమా ఎందుకైందని కూర్చోబెట్టే సో కానీ ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులు ముందుగా నేను బాగా ఇష్టపడే నచ్చే రచయిత దర్శకులు శ్రీ ఇంద్రగంటి మోహన్కృష్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇప్పుడు ఇంకా పని చేసే చూపిస్తాను నేను మాటల్లో కంటే కూడా అలాగే టు మై బ్రదర్ ద మ్యాన్ హూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ ప్రశాంత్ వర్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చాలా చాలా పవర్నిచ్చావు చాలా గొప్ప సినిమా తీసి మా అందరికీ అంటే ఆ డివినిటీ అది ఎలాగో ఉంటుంది కానీ ఒక ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చు విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష ఉన్నావా థ్యాంక్స్ మామ థ్యాంక్ యూ ఐ హోప్ మన సక్సెస్ స్ట్రీ కట్లేదు దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ లవ్ యూ రా అండ్ సునీల్జీ సునీల్జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్ థ్యాంక్ యూ సునీల్ సాబ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టు మై కాస్ట్ టు మై క్రూ టు ద పీపుల్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్ మీ అందరికీ ఒకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకు అంటే దిస్ ఈవెంట్ ఈజ్ అబౌట్ టాకింగ్ ఆర్ ఫిల్మ్ సో నేను నా సినిమా మన సినిమా గురించి ఏం మాట్లాడతాను డార్లింగ్ ఇది దాదాపు నేను ఒక ఐదేళ్ళ ముందు దాదాపు ఐదేళ్ళ ఐదేళ్ళ ముందు విన్న కదా అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న మార్కెట్ ఉంటుండే బట్ వాట్ ఎవర్ రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతం చేస్తా నమ్మిన మై లవ్ మై బ్రదర్ అశ్విన్ థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్ ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడు వస్తుంటాయి కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పాట అవ్వాలని అనుకుంటారు నేను కూడా అలాంటి కళలు కన్నా అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ థ్యాంక్స్ మా డే ఐన్ హాయ్ థ్యాంక్ యూ డా లవ్ యూ సో ఆల్ ఆఫ్ దిస్ చాలా ఇట్ ఆల్ కేమ్ లైక్ ఫుల్ సర్కిల్ టు హెల్ప్ ఎస్ ఆల్ అండ్ ఈ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి చాలా ఆఫీసులో తెలుసు ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించు అనే చెప్తాడు చాలా ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీసులో ఉండే కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్ వన్ ఉమెన్ నిరంజన్ గారు చైతన్య గారు టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్ థ్యాంక్ యూ నిరంజన్ గారు థ్యాంక్ యూ చైతన్య గారు మీ నమ్మకం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది మాకు బేసికలీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ సో రిలీజ్ చాలా తొందరలోనే ఉండబోతుంది ఆ పాటలు అద్భుతంగా చేసాడు మా వివేక్ సాగర్ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమను ఎట్లా చూపిస్తాడు అంటే ఆ పాటలు విన్నసారి ప్రతిసారి అనిపిస్తుంది దీన్నే ప్రేమ అంటారా అని సో థ్యాంక్ యూ మామా ఉన్నావా ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఉన్నావు కొంచెం అండ్ ఇంకా చాలా మాట్లాడాలి బట్ ఐ విల్ టాక్ మోర్ బికాస్ దేర్ ఆర్ మోర్ ఈవెంట్స్ కమింగ్ ఇన్ నేను ఏదైనా చూపించి ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడతా సో ఐ ఆల్సో రిక్వెస్ట్ లాడ్ ఆఫ్ ఐ ఆల్సో థ్యాంక్ వాంటూ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ నిజంగా ఆ పేరు ఆ పేరు పెట్టుకున్నప్పుడు మేము కూడా కొంచెం భయపడినాం ఈ పేరు అసలు పెట్టుకోవచ్చా బికాస్ దిస్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ టు ద వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో ఆఫ్ ఇండియా ప్రభాస్ అన్న అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునే అందరినీ పిలిచే పదం అది అలాంటి పదం పెట్టుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న అండ్ ఐనో మిమ్మల్ని కలిసి చెప్పాలి కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్తా సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నభా నభా వర్కింగ్ విత్ యూ వాజ్ లైక్ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ అండ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి చాలా చాలా బాగా చేసినావు అన్ని మంచిగా సిన్లు వచ్చినాయి నువ్వు ఎప్పుడు లేట్గా రాలి ఎప్పుడు టైంకే వచ్చినావు అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ అ హీరోయిన్ అది హీరోయిన్ క్యారెక్టర్ బిఫోర్ మీ బికాస్ నో అంటే ఎందుకంటే అందరూ మా సినిమాలో నభర్ నటేస్ హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఆ హీరో ఎవరని అడుగుతుండే సో <laughs> so, uh, thank you so much for uh, accepting to do that because, uh, yeah, anyways, uh, it was fun working with you and uh, whenever we hit such a low, we only rise and uh, uh, you are here to stay like a and rising phoenix. Thank you so much for doing this. Thank you big time everyone and uh, I am really sorry but, huh, Purnima ma'am. నేషనల్ అవార్డ్ విన్నర్ నాకు ఇట్లా బట్ట వేసింది బై ఇంకేం కావాలి నాకు ఇంతకంటే ఏం కావాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ టు ఎవ్రీ హూస్ బీన్ హియర్ గాంధీ అన్న అన్న ఐ లవ్ యూ సో మచ్ మనం ఓకే జోక్స్ అప్ పార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్ లీ లేడీస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ ఐ లవ్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తొందరలో మా నింత మా పాటలతోటి టీజర్ తోటి ట్రైలర్ తోటి విల్ కమ్ ఫార్వర్డ్